సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం జినారం మండలంలోని కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలో ఆదినారాయణుడు సమేతంగా 993 సంవత్సరాల క్రితం వెలిశాడు. ఈ క్షేత్రంలో బంగారు బలులు కలవు. కంచిపోలేని వారు కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామిని దర్శించుకుంటే కంచిపోయినట్లే అని పూర్వీకులు అన్నారు. ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి ఇది శ్రావణమాసంలో శ్రావణ మాసం ఉత్సవాలు, కార్తీక మాసం, మాఘమాసం ముఖ్యం. రథసప్తమి రోజు దేవుణ్ణి స్వామిని ప్రతిష్ఠ చేసిన రోజు కాబట్టి ఆ రోజు కళ్యాణము. రథసప్తమి రోజు భీష్మ ఏకాదశి రోజు రథోత్సవము. మాఘశుద్ధ విడియ నుంచి త్రయోదశి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బల్లులు ఉన్నవి. బల్లులు కంచి నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిండ్రు కాబట్టి కంచి పోకుండా కూడా కొడకంచికి వచ్చినట్టయితే ఈ కంచి పోయినంత పుణ్యం కాబట్టి బల్లి ముట్టుకున్నట్టయితే బల్లి మీద పడ్డ దోషం లేదు. నారా మండలం కొడకంచి గ్రామ శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానము. నేను ఆదినారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ గారు రామాజరావుని. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రేపటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో జరుగుతున్నాయి. ఇక్కడ కార్యక్రమాలు 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఏంటంటే 8వ తారీఖు నాడు అధ్యయనోత్సవంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 9వ తారీఖు నాడు కూడా అధ్యయనోత్సవమే, ప్రసాదము వినియోగం ఉంటుంది అర్చకుల ద్వారా. 10వ తారీఖు కూడా అధ్యయనోత్సవమే, 11వ తారీఖు పరమ పదోత్సవం. అట్లే అదే రోజు రాత్రికి అంకురార్పణ, పుట్టబంగారు సేవ కూడా నిర్వహిస్తూ తెల్లారి నుంచి కళ్యాణ మహోత్సవం, రథసప్తమి నాడు కళ్యాణోత్సవము అలాగే ఉంటుందండి. ఆ రోజు మా 13వ తారీఖు నాడు బలిహరణము తిరుమంజనం ఉంటుంది. 14వ తారీఖు నాడు మన ఆ రోజు గరుడోత్సవం, అత్యంత వైభవపేతమైన వైష్ణవ ఆలయం కనుక గరుడ సేవ అనేటువంటిది విశిష్టత నెలకొంటుంది కాబట్టి అమ్మవారు అలిగిపోతే అమ్మవారు పోయి ఎదుర్కొని స్వామివారిని ఈ ఊరల్ని ఈ క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుంది.